మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభ ఉత్సవం ఆగస్టు 15వ తారీఖున జరగబోతుంది. మంత్రి నారాయణ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లు పేదవారి ఆకలి తీర్చాలనే సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రారంభించబోతుంటే ఇటు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలు చాలా చాలా ఆనందపడుతున్నారు. ఆగస్టు 15వ తారీఖున ఈ కార్యక్రమం మళ్ళీ ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం సంబంధించి నాయకులు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళని, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది ఏంటనేది. నమస్తే సార్, చెప్పండి. అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరణ జరుగుతుంది. రేపు ఆగస్టు 15న మన పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా అన్నా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలి తీర్చడానికి గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన వచ్చాక రాక్షస కాలంలోని మొత్తం నాశనం చేసి పారేశాడు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించి రేపు ఆగస్టు 15 అనగా మనకి 77వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆ రోజు ఇవ్వడం అనేది మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి పేదవాడు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మొత్తం నాశనం చేసి పేదవాడనేవాడు బ్రతకూడదు అనే విధంగా బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేకుండా ఇంట్లో రూమ్లో కూర్చుండి బటన్ నొక్కడం మొదలుపెట్టి అప్పులు మొత్తం నాశనం చేసి అప్పులు కుప్పగా తయారు చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనే ఆలోచనతోటి మన కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితేనే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి అలాగే బీజేపీ నాయకులు కూడా ఈ ఒక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆగస్టు 15 దీన్ని పునర్ప్రారంభించాలి, 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చాలని ఒక ఆలోచనతోటి ఈ అన్నా క్యాంటీన్ని ఆగస్టు 15 ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని పెట్టడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని. ఎందుకంటే గతంలో మేము ఒక 5 రూపాయలకే పాఠశాలలు అందరూ ఇక్కడ ఆగడం తినడం వెళ్ళిపోవడం జరిగేది. అలాగే కూలి పనికి వెళ్ళేవాడు కూడా పొద్దున్నే తిని వెళ్ళిపోయి వాళ్ళు పని చేసుకునేవారు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా నాశనం అయిపోయినటువంటి ఈ ప్రభుత్వం నాశనం చేసినటువంటి ఈ పేద ప్రజల్ని మళ్ళీ గాల్లో పెట్టడానికి కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రం మొత్తం ఓపెన్ చేస్తున్నారు 100 అన్నా క్యాంటీన్లు. కానీ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎస్విఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ శాసనసభ్యుడు వర్మ గారు వర్మాస్ కావ్య ఫౌండేషన్ తోటి గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ మార్కెట్ దగ్గర కాయగూరల మార్కెట్ దగ్గర పిఠాపురంలోని అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేద ప్రజలకు అలాగే మార్కెట్కు వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అన్నాన్ని ఉచితంగా అందించారు. కాబట్టి మన పిఠాపురంలోని అన్నా క్యాంటీన్ ఆగండి అనుకోవడం అది శుద్ధ తప్ప. ఎందుకంటే వర్మ గారు చేశారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుండి వాళ్ళ అమ్మాయి పేరు మీద వర్మాస్ కావ్య అనే ఫౌండేషన్ మీద ఆయన ఇప్పటి వరకు కూడా నడిపారు. ఇక్కడ నుంచి ఆగస్టు 15 ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి అది క్లోజ్ చేసి ఇక్కడ ఓపెన్ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అలాగే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గుండెలమే చెయ్యి వేసుకుని మేము గర్వంగా హ్యాపీగా పడుకుంటున్నాం. ఎవరు కూడా మమ్మల్ని భయపెట్టే పని లేదు, బెదిరించే పని లేదు, రాక్షస పాలన పోయింది అనే పరిస్థితి ఈరోజు అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ వచ్చినటువంటి రామరాజ్యంలోనే ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 ప్రారంభించబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఒక విషయం అండి, అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం చాలా శుభపరిణామం అండి. మన ఊరికే కదండి, మొత్తం యావత్ మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా గర్వకారణం అండి. ఇంతకుముందు గత రాక్షస పాలనలో తీసేసిన అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం చాలా 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 గొప్ప విషయం అండి. ఎంచేతంటే ముఖ్యంగాను పేదవారు అండి, పేదవారు అనగా పాపం ఆటో డ్రైవర్ నడుపుకుంటాడు, ఆయనకి టైంకి ఇంటికి వెళ్ళకపోతే ఆయన ఇక్కడ పోర్చు అవుతారు. అలాగే కూలి పని చేసుకున్న వాళ్ళు ఉంటారు, అలా రోడ్ల మీద వెళ్ళి వాళ్ళు ఉంటారు, అలా రైల్వే స్టేషన్లో ఉండి బయట తినాలంటే ఈ రోజు ఏంటంటే 100 రూపాయలకి ఎక్కడ తక్కువ లేదు. అటువంటిది 5 రూపాయలు కడుపుని ఉండగానే కావాల్సిన కూరతోటి కావాల్సిన ఇటుతోటి భోజనం పెట్టడం చాలా చాలా గొప్ప. ఎందుకు చేస్తాడో తెలియదండి, ఏటో తెలియదు. ఆ యొక్క 5 సంవత్సరాలను మేము రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగం కూడా చాలా బాధపడ్డామండి.
సరైన టైంకు మాకు పెన్షన్ వచ్చేది కాదు, సరైన టైం తీసి వచ్చేది కాదు. మాకేం భయలేదండి, ఏం చేయదు, ఏం చేసినా మాకు ఏం చేయలేదు, టీకే చేయలేదు. అయిపోయింది ఆ పీరియడ్ అంతా, అయిపోయింది. ఇంతకుముందు భయపడే వాళ్ళు ఇప్పుడు భయపడవలసిన పని లేదు. గుండె చేస్తుండే దెబ్బరంగా పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం. ఓకే అండి, చాలా సంతోషకరమైన విషయం అండి. ఈ యొక్క సుప్పరిణామంలోనూ ఆగస్టు 15వ తారీఖు నాడు ఓపెన్ అవడం, అలాగే తదుపరి ఏంటంటే మొత్తం కంటిన్యూ అవడం, మొన్నటిదాకా మా వర్మ తమ్ముడు గారు కూడా బాగానే చేశారండి, మార్కెట్లో పెట్టారు. ఇప్పుడు ఇదే అన్నా క్యాంటీన్ అంటే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో కనిపించింది. వెంటనే ఇక్కడికి వచ్చి నేను నా భార్య వచ్చి ఇక్కడ ఆగాం. చాలా సంతోషం అండి, అందరూ ఇది వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాండి. సుమన్ టీవీ వారు ప్రత్యేకంగా నమస్కారం. 5 రూపాయలకి అన్నం పెట్టడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడికి చెందింది. గతంలో తారక రామారావు గారు అన్నం పెట్టేవారు, అన్న క్యాంటీన్లు పెట్టేవారు, అన్న క్యాంటీన్లోనే భోజనం పెట్టేవారు. అన్న క్యాంటీన్ భోజనం పెట్టడానికి దాన్ని కంటిన్యూ చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజుని 5 రూపాయలకి అన్నం పెట్టడం అంటే ఆసమాసి ఏం కాదు. కాకపోతే 5 రూపాయలకి భోజనం ఎవరు పెడతారు ఈ రోజులని? ఎవరు పెట్టట్లేదు. రాక్షస పాలన వచ్చినప్పుడు ఆ యొక్క అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అన్న క్యాంటీన్లు భూస్థాపనం చేసి వాళ్ళ యొక్క ఉపయోగాలకు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వంలోని అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే అన్నం పెట్టిన మహానుభావుడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ ఎవరైతే స్కూల్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఇక్కడ వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఆ లక్ష్మీవరం టైంలో కానీ ఊరికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అన్నా క్యాంటీన్లోని స్వచ్ఛమైన భోజనం, నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఖరీదు భోజనం, 5 రూపాయల భోజనం ఎవరు పెడతారు? అలాంటి మహానుభావుడు ఈ రోజున భోజనం 5 రూపాయలు పెట్టడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెప్పుకుంటారు. చూసారు కదా, ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కానీ, సాధారణ ప్రజలు కానీ స్పందన, రామరాజ్యం వచ్చింది, రాక్షస పాలన అంతమొందింది అని చెప్పి సంతోషం తెలియజేస్తున్నారు. 5 రూపాయలకే చాలా ఆహ్లాదకరమైన అందమైన భోజనం మాకు కడుపు నింపుతున్నారు. తెలుగుదేశం ఎవరైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదైతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది, అయితే గత 4 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం తెలుగుదేశానికి సంబంధించి ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారు వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఉచితంగా ఎవరైతే గురువారం పిఠాపురంలో సంత జరుగుతుంది, పొరుగురుల నుంచి సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఎస్ఎస్ఎన్ వర్మ గారు వర్మాస్ కావ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ల ద్వారా భోజన ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 8వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా 4 సంవత్సరాల నుంచి జరపడం జరిగిందని చెప్పి కూడా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తమ సంతోషం తెలియజేస్తున్నారు. రాబోయే 15వ పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న మా చంద్రబాబు నాయుడు గారికి, ఎస్ఎస్ఎన్ వర్మ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామ్యాన్ లక్ష్మణ్ గారితో శ్రీనివాస్ సుమన్ టీవీ.